అందుకే మాఫియాలాగా మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందా అనిపిస్తోంది. ఒక్క నిమిషం రమణారెడ్డి గారు, సుధాకర్ గారు, మీ కావల్లోనే ఎక్కువ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కావల దగ్గర ఉన్నట్టుంది మట్టి మాఫియాకు సంబంధించి. మీరు కూడా మొన్న ఏదో పోస్టర్లు వేసి ఏదో కదా ఉద్యమం చేసినట్టున్నారు కదా, ఏంటి అసలు అక్కడ ఎందుకు జరుగుతుంది, అక్కడే ఎందుకు ఎక్కువ జరుగుతుంది సార్? ఇప్పుడు కావల్లో జరుగుతున్నటువంటి ఈ మట్టి మాఫియా, మీరు గ్రావెల్ మాఫియా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు రమణారెడ్డి గారు చెప్పినటువంటి గణాంకాల ప్రకారం ఆయన చాలా తక్కువ చెప్పారు. ప్రతి నెల ఒక 150 కోట్ల నుంచి 170 కోట్ల దాకా కలెక్షన్ వస్తుంది ప్రతి నెల ఒక్క కావల్లో, ఒక కావలు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, చూసారా ఇక్కడ ఈ లైవ్లో వస్తూ ఉంది. అయితే నేను మొన్న వాల్ పోస్టులు అంటించడం జరిగింది. నేను ఫస్ట్ ఈ గ్రావెల్ మీద ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ ప్రజలు వచ్చి నాకు చెప్పారు, సార్ ఇక్కడ చాలా మేము పశువులు మేత కోసం వదిలిపెట్టుకున్న భూములు కూడా ఏం బతకనివ్వట్లేదు, చాలా భయంకరంగా ఉంది అని చెప్పి నన్ను నాకు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. సరే అని సర్లే గ్రావెల్ అంటే ఏముందిలే, ఒక 10 ట్రాక్టర్లు ఎవరో ఇల్లు కట్టుకుంటుంటే తోలుకుంటారు, దానికేముంది వీళ్ళు పెద్ద ఆనందం చేస్తాను అనుకున్నా. కానీ నేను అక్కడికి వెళ్ళి చూడగానే ఆశ్చర్యపోయా. కేజీఎఫ్లో మొన్న సినిమాలో తీశారు ఇట్లా వంకలు రోడ్లు పెట్టారు, ఆ టైప్లో మొత్తం ఒక 40 అడుగులు డిగ్గింగ్ చేశారు. 40 అడుగులు చేసి అక్కడ నుంచి రోడ్లు ఓపెన్ కాస్ట్ మైనింగ్ సేమ్ అదేనండి. ఇవంతా నేనే చూశాను. అదంతా నేనే అక్కడ దగ్గరికి వెళ్ళి మొత్తం డ్రోన్ కెమెరాలు పెట్టి తీసి నేను ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఆయనేం స్పందించలేదు. సరే అని చెప్పి నేను అక్కడ డిఎస్పీ గారికి కూడా చెప్పాను, ఇట్లా గ్రావెల్ పట్టుకుంటున్నామండి, మేమే పట్టుకున్నాము, టిప్పర్లు తీసుకొచ్చి పెడితే మేము అటు వెళ్ళిపోగానే వదిలేస్తాం అన్నారు. సో ఇట్లా కాదని చెప్పేసి నేను మొత్తం వాల్ పోస్టులు తీసి ఒక 50,000 వాల్ పోస్టులు అంటించాను మొత్తం నియోజకవర్గం మొత్తం. అంటేయంగానే మా అనుచరులని ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. నా మీద కూడా నాన్ బెయిలబుల్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు నా మీద. లేదు అట్లా పెట్టారు. సరే పెట్టిన తర్వాత నేను సరే నేనే చెప్పాను వాల్ పోస్టులు అంటించింది నేను అంటించాను, పాపం అంటించిన కూలి వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది అని చెప్పి చెప్పగానే సరే మొత్తాన్ని కోర్టుకు పెట్టారు. పెట్టిన తర్వాత జడ్జి గారు ఎన్ని చూసి నాకు నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది. అట్లా అది చిన్న రోడ్డు, అది చిన్న రోడ్డు సార్. దానికి అటు ఇటు అంత పెద్ద లోయలాగా. అవును సార్, ఆ కట్ట తెగిపోతే అక్కడ ఉన్న ఊరు మొత్తం 5,000 కుటుంబాలు కొట్టుకుపోతాయి సార్ మొత్తం ఆ కట్ట తెగిపోతే. నాకు తెలిసి అరకు వెళ్తే అరకు వైపు వెళ్ళినా కూడా అంత పెద్ద పెద్ద లోయలు ఉండవు, అంతకంటే భయంకరం సార్. ఇది ఒక్క చోటే సార్, దీని లెక్కలు చెప్తాను మీకు. ఒక 1 కిలోమీటర్ లెంత్ ఉంటుంది, 1000 మీటర్లు 1000 మీటర్లు, డెప్త్ వచ్చేసి 30 మీటర్లు, అంటే 3 కోట్ల క్యూబిక్ మీటర్లు ఇక్కడ ఒక్క చోటే తవ్వారు. ఒక క్యూబిక్ మీటర్ వచ్చేసి మినిమం 500 రూపాయలు క్యూబిక్ మీటర్ అమ్ముతున్నారు, అంటే 3,500 కోట్ల రూపాయలు ఇక్కడ ఒక్క చోటే జరిగింది. ఇది ఒక్కటే చోట నేను మొత్తం మెజర్ చేసి. హారిబుల్ రమణారెడ్డి గారు చాలా హారిబుల్. ఇదే విధంగా సరే ఇట్లా కాదని చెప్పేసి నా మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పేసి ఇప్పుడు మీకు లైవ్ వస్తుంది కదా సార్, అక్కడ నైట్లో 1,000 మందిని కాపలా పెట్టాను అన్ని కోరీల పక్క నుంచి. ఇప్పుడు అక్కడ ఆపేశారు, ఇప్పుడు ఆ టిప్పర్లు అన్ని 100 టిప్పర్లు ఇప్పుడు వెళ్తా ఉన్నాయి. ఇక్కడ ఇంత తతంగం జరుగుతున్న పోలీసు వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు చూడండి సార్ మీరు అక్కడికి. అంటే ఎవరైతే వెళ్తారో వాళ్ళ మీదే కేసులు పెట్టేసి వాళ్ళ మీదే మళ్ళీ భయభ్రాంతులకు గురి చేస్తారు వీళ్ళందరినీ. అంటే అసలు ఎక్కడికి వెళ్తుందో ఈ రాష్ట్రం అర్థం కావట్లా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఏం చేస్తారు ఈ గ్రావెల్ ఎక్కడ ఎవరి డబ్బులు వాళ్ళకి అందుకు ముట్టుతున్నాయి కదా, అదే అందరికి డబ్బులు వెళ్తున్నాయి. అవును అసలు ఘోరాతి జిల్లా పైగా అదేదో కాదు సుధాకర్ గారు, పైగా అదేదో ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలో ఉంది అనుకోవడానికి పక్కనే హైవే, పక్కనే హైవే, హైవే పక్కనే ఇంత పెద్ద. మరీ భయంకరమైన పరిస్థితి ఏంటంటే హైవేని ఆనుకునే ఇంత పెద్ద డిగ్గింగ్, ఇంత పెద్ద మైనింగ్ జరుగుతుంది. గ్రావెల్ మైనింగ్ అంటే ఈ రకంగా ఈ రేంజ్లో జరగడం ఫస్ట్ టైం కదా. అది అక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏమి చేయట్లేదు అసలు. పోలీస్ పక్కన పెట్టండి, పోలీసు సంబంధం లేదు, కేసు పెడితే వెళ్తారు వాళ్ళు.
కానీ ఈ పంచాయతీరాజ్ కానీ లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కంప్లైంట్ ఇస్తే అసలు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే లోపలేసి కేసులు పెట్టేస్తున్నారు. నేను దానికి ప్రైవేట్ ఆర్మీస్ అండి. ఎస్ ఓకే ప్రైవేట్ ఆర్మీస్.